హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్ సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా రిలీజ్ అవుతున్న RRRకి రిలీజ్ టైం దగ్గర పడింది ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ పోస్ట్పోన్ చేసుకున్న RRR మొత్తానికి ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది RRR వస్తుందని మిగతా సినిమాలు ఏవీ రిలీజ్లు పెట్టుకోలేదు సోలోగా గ్రాండ్గా థియేటర్లకు వస్తున్న RRRకి ఈ రిలీజ్ డేట్ అడ్వాంటేజా డిసడ్వాంటేజా ఈ శుక్రవారం రిలీజ్ అయితే RRRకు కలిసి వచ్చే అంశాలేంటి దెబ్బతీసే రీజన్స్ ఏంటి ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం RRR ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు మిగతా సినిమాల రికార్డుల్ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డుల్ని సెట్ చేస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకోవాలా ఎంతలా సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేద్దామని సరికొత్త ప్లాన్లతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తున్నారు RRR టీమ్ March 25 రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు కొన్ని కలిసొచ్చే అంశాలుంటే కొన్ని కలెక్షన్లు డ్రాప్ అయ్యే ఛాన్సులున్నాయి రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు రాబోతోంది RRR చాలాసార్లు పోస్ట్పోన్ అయి March 25 రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా రిలీజ్ టైం RRRకి కలిసొచ్చే ఎలిమెంట్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలు మంచి హిట్ అవడంతో పాటు పెద్ద సినిమాలేవి RRRకు అడ్డులేకపోవడం సోలోగా కలెక్షన్లు సంపాదించడానికి బాగా కలిసొచ్చే అంశం RRRకున్న మరో బలం RRR స్టార్ కాస్టే 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలో పానిండియా వైడ్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి బాలీవుడ్ నుంచి ఆలియా అజయ్ దేవగన్ లాంటి స్టార్ యాక్ట్రెస్ తో పాటు హాలీవుడ్ నుంచి కూడా యాక్ట్ చేయడంతో సినిమా రీచింగ్ ఈజీ అయింది NTR రామ్ చరణ్ లీడ్ రోల్స్ లో రాజమౌళి డైరెక్షన్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న RRR ప్రమోషన్లు సినిమాకు బాగా కలిసొచ్చే అంశం సౌత్ టు నార్త్ జైపూర్ టు కాశీ నాన్ స్టాప్ గా ప్రమోషన్లు చేస్తున్నారు టీం RRR సినిమా రిలీజ్ కు 10 రోజుల ముందు నుంచే ఈ సినిమా టీం సందడి చేస్తోంది టోటల్ మార్కెటింగ్ తో పాటు ఇంటర్వ్యూలు ఈవెంట్లు షోలు ఇలా ఒక్కటేమిటి అన్ని రకాలుగా నేషన్ వైడ్ గా ప్రమోషన్లు చేస్తూ RRR ఆడియన్స్ లో సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది RRR కి కలిసొచ్చే మరో అంశం ఇప్పుడప్పుడే ఎగ్జామ్స్ లేకపోవడం జనరల్ గా అయితే మార్చ్ ఎండింగ్ లో ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎగ్జామ్స్ మూడ్ తో ఉంటారు అటు పిల్లలతో పాటు ఫ్యామిలీస్ సో మార్చ్ లో పెద్దగా స్టార్ మూవీస్ ఏవి రిలీజ్ పెట్టుకోరు కాని ఈ సంవత్సరం కోవిడ్ వల్ల ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వడం బోర్డ్ ఎగ్జామ్స్ ఏవీ లేకపోవడం RRR రిలీజ్ కు కలిసొచ్చే ఎలిమెంట్ అంతేకాదు ఏపీలో టికెట్ రేట్స్ పెంచడం బెనిఫిట్ షోస్ ఎక్స్ట్రా షోస్ కి కూడా పర్మిషన్ ఇవ్వడంతో RRR కి మేజర్ రిలీఫ్ వచ్చినట్టే రిలీజ్ టైం టికెట్ రేట్స్ పెంచడం పెద్ద సినిమాలేవి లేకపోవడం ఇలా RRR కి చాలా కలిసొచ్చే ఎలిమెంట్స్ ఉంటే మరోవైపు కలెక్షన్లు డ్రాప్ అవ్వడానికి కూడా అదే రేంజ్ లో మైనస్లు కనిపిస్తున్నాయి RRR కి కలిసి రాని అంశాలేంటో ఇప్పుడు చూద్దాం 500 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన RRR మూవీ March 25 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే అంతకన్నా ముందే March 24 భీమ్లానాయక్ అచ్చ తెలుగు ఓటీటీ యాప్ ఆహాలో రిలీజ్ అవుతోంది థియేటర్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన భీమ్లాకి ఓటీటీలో ఇక అడ్డే ఉండదు సో భీమ్లా దెబ్బకి RRR అబ్బా అనాల్సిందే ఇప్పటికే థియేటర్ రిలీజ్ కి చేసినంత ప్రమోషన్లు ఇస్తూ ఇంకా సినిమా మీద హైప్ తెస్తున్నారు ఆహా టీం RRR పానిండియా మూవీ కావడంతో బాలీవుడ్ మార్కెట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసింది అయితే ఆల్రెడీ 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్లు దాటి రోజురోజుకి కలెక్షన్లతో పాటు థియేటర్లు కూడా పెంచుకుంటూ పోతోంది రిలీజ్ అయింది బాలీవుడ్లో అయినా ఇండియా మొత్తం తిరుగుతూ ప్రెస్ మీట్స్ పెట్టి సినిమాని ప్రమోట్ చేయడమే కాకుండా మిగతా లాంగ్వేజెస్లోకి డబ్ చేసి సినిమాని మరోసారి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు టీం సో అన్డౌటెడ్లీ కశ్మీర్ ఫైల్స్ కలెక్షన్లు RRR మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తోంది అంతేకాదు టికెట్ బుకింగ్స్ యాప్స్ లో కూడా RRR మీద నార్త్ జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం బాలీవుడ్లో RRR కి దెబ్బపడే ఛాన్సే RRR కి సౌత్ లో తెలుగులో తరువాత తమిళ్లో ఎక్కువ క్రేజుంది అయితే March 25 RRR రిలీజ్ అవడంతో పాటు అదే రోజు వలిమై ఓటీటీ రిలీజ్ అవుతోంది జీ యాప్లో ఈ బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ కూడా RRR కు కలిసి రాని అంశమని అన్డౌటెడ్ గా చెప్పొచ్చు ఇక RRR కి సంబంధించి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ March 23 నుంచి స్టార్ట్ అయి April 8 వరకు కంటిన్యూ అవ్వబోతున్నాయి వీటితో పాటు బోర్డ్ ఎగ్జామ్స్ కి సంబంధించి ప్రీఫైనల్స్ కూడా స్టార్ట్ అవుతుండడంతో యూత్ వచ్చే ఛాన్స్ కాస్త తగ్గినట్టే ఇక RRR కి బెనిఫిట్ షోస్ ప్రీమియర్స్ ఎంత కలిసొచ్చే అంశమో అంత మైనస్ కూడా ఇప్పటికే బెనిఫిట్ షో టికెట్స్ 5000కు మించి ఉండడం కామన్ ఫ్యాన్స్ కి అందుబాటులో లేకపోవడంతో ఫ్యాన్స్ ఇప్పటికే డిసప్పాయింట్ అవుతున్నారు ఇలా ఒకవైపు RRR రిలీజ్ కు కలిసొచ్చే అంశాలెన్నున్నాయో కలెక్షన్లకు కలిసిరాని ఎలిమెంట్స్ కూడా అన్నే ఉన్నాయి ఇవన్నీ ఎలా ఉన్నా అల్టిమేట్ గా ఆడియన్స్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేయాల్సిందే
పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. భారీ స్టార్ కాస్ట్ తో భారీ బడ్జెట్ తో నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మెగా మూవీస్ అన్ని జస్ట్ శాంపుల్ చూపిస్తూనే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీడియోలు టీజర్లతోనే సినిమా ఇంటెన్సిటీని చూపిస్తూ సినిమా మీద హైప్స్ రోజు రోజుకు పెంచేస్తున్నాయి. సినిమాలు స్పీడ్ అందుకున్నాయి. చిన్న సినిమా సీజన్ కంప్లీట్ అయి పెద్ద సినిమాలు వరుస పెట్టి రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అందుకే మెగా మూవీస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాయి. రోజుకో అప్డేట్, వారానికో వీడియోతో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన KGF2 నుంచి నాని దసరా టీజర్ వరకు మూవీ ఇంటెన్సిటీని చూపిస్తున్నాయి. KGF2 సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియాలోనే మోస్ట్ అవైటింగ్ మూవీ. ఈ క్రేజీ మూవీ April 14th రిలీజ్ కు రెడీ అవుతోంది. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి పవర్ఫుల్ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యష్ హీరోగా చేసిన ఈ రివెంజ్ యాక్షన్ డ్రామా నుంచి తుఫాన్ సాంగ్ రిలీజ్ అయింది. ఒక్క సాంగ్ తోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ దెబ్బకి పెరిగిపోయాయి. సెకండ్ పార్ట్ ను చూసిన వాళ్లకు ఫస్ట్ పార్ట్ టీజర్ లాగా కనిపిస్తుందంటూ సినిమా మీద హైప్స్ పెంచేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న KGF2లో యష్ ని ఫస్ట్ పార్ట్ లో కన్నా పవర్ఫుల్ గా చూపిస్తున్నారు. నరాచి బంగారు గనుల్లో కష్టపడుతున్న వాళ్లని రిలీజ్ చేయించడానికి, తన గోల్ ని రీచ్ కావడానికి రాఖీ భాయ్ తన పవర్ ని మొత్తం చూపిస్తూ రాజకీయంగా కూడా ఎన్ని అడ్డంకులొచ్చినా ఎదుర్కొంటూ ఎలా గెలిచాడో అదే సినిమా స్టోరీ అంటున్నారు జనాలు. మరో స్టార్ హీరో మూవీ సర్కారు వారి పాట కూడా జస్ట్ ఒక్క పాటతోనే సినిమా మొత్తం రివీల్ చేసేశారు. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్తోనే సినిమాలో అంతా మనీ మ్యాటరేని అర్థమైపోయింది జనాలకి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన సాంగ్ తో అసలు మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. మహేష్ బాబు సర్కారు వారి పాటలో రికవరీ ఏజెంట్ అని క్లియర్ గా తెలుస్తోంది. రికవరీ అంటే ఏదో ఇచ్చిన డబ్బులు తీసుకుని తర్వాత ఇస్తామంటే వెళ్లిపోయే టైప్ కాదు. డబ్బులు చెక్కేయాలని చూస్తే చుక్కలు చూపించే టైప్. వడ్డీ లెక్కలు కాస్త అటూ ఇటూ అయినా శాల్తీలు లేపేసే లెక్క అంటూ క్లియర్ కట్ వార్నింగ్లు ఇస్తున్నారు మహేష్. ఇలా సర్కారు వారి పాటలో రికవరీ ఏజెంట్ గా తేడా వస్తే తనకు రావాల్సిన డబ్బు కోసం ఎంతకైనా తెగించే హీరో సినిమాయే సర్కారు వారి పాట. ఇన్నాళ్ళు లవర్ బాయిగా, పక్కింటబ్బాయిగా కనిపించిన నాని ఫస్ట్ టైం నిప్పుతో చెలగాటమాడుతున్నాడు. క్యూట్ గా, స్వీట్ గా కనిపించిన నాని ఇప్పుడు డీ గ్లామరైజ్డ్ రెస్టిక్ లుక్ లో మాస్ ఫైట్ కి రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్ వోదల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దసరా సినిమాలో నాని తనలోని మాస్ యాంగిల్ ని చూపించబోతున్నాడు. కంప్లీట్ తెలంగాణ యాసలో, బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న దసరా మూవీలో తమ హక్కుల కోసం పోరాడే నాయకుడిగా ధరణి క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు నాని. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లో ఏమాత్రం భయం లేనివాడిగా కాన్ఫిడెంట్ క్యారెక్టర్ చేస్తున్న నాని బొగ్గు గనుల కార్మికుడిగా తమపై జరుగుతున్న అన్యాయాల్ని నిలదీయడానికి రెడీ అయ్యారు. కంప్లీట్ యాక్షన్ టైనర్ అని టైటిల్తోనే హింట్ ఇచ్చిన బీస్ట్ ఈ సినిమాలో యాక్షనే కాదు రొమాన్స్ కూడా కావాల్సినంత ఉందని చెబుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ బీస్ట్ లో అరబిక్ కూతు సాంగ్ సెన్సేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉండగానే లేటెస్ట్ గా జాలీ సాంగ్ రిలీజ్ అయింది. ఫుల్ పార్టీ మూడ్ లో ఎంజాయ్ చేస్తున్న పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గన్సే కాదు, గర్ల్స్ విత్ రొమాన్స్ కూడా ఉందని చెప్పకనే చెబుతున్నారు విజయ్. ఇవే ఇవాల్టి హాట్ హాట్ ట్రెండింగ్ స్టోరీస్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.